తూర్పుగోదావరి జిల్లా రౌతలపూడి మండలం పారిపాక గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కారం కాకపోవడంతో స్థానిక జిల్లా భాజపా నాయకులు సంబంధిత ప్రాంతాన్ని సందర్శించారు. స్థానిక ప్రజల సమాచారం ప్రకారం గ్రామంలో త్రాగునీటి సమస్యలను పరిష్కరించకుండా త్రాగునీటి బోర్లను మరమ్మతులు చేయించకుండా కాలయాపన చేస్తున్నారని పారిపాక గ్రామ సర్పంచ్ అయిన కుక్కర్తి లక్ష్మి గారి పదవిని అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన తనయుడు జయబాబు పంచాయతీ కార్యకలాపాలలో జోక్యం వల్ల గ్రామ అభివృద్ధి జరగడం లేదని గ్రామంలో పలు మంచినీటి బోర్లను పూర్తిగా నిరుపయోగం చేశారని వాటిని తిరిగి పునరుద్ధరించమని మండలాధికారులు పంచాయతీ కార్యదర్శి వారు చేసిన సూచనల బేకతర చేశారు. గడిచిన వేసవి కాలంలో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గ్రామ సర్పంచ్ అధికారాన్ని అనుభవిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించకుండా అహంకార పూరితంగా వ్యవహరించడంపై స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత మేము ఏం చెప్పినా వాళ్ళు ఎంతసేపు ఏం మాట్లాడారు అంటే పెహెండి గారు మాట్లాడే మాటలు బీజేపీ వాళ్ళు చెప్పడం ఏంటి, నేను చేయడం ఏంటి, బీజేపీ వాళ్ళకి మీరు భయపడుతున్నారేంటి, మీరు భయపడకండి, నేను నీళ్లు ఎప్పుడో ఇస్తాను, కొత్త బోరు కోస్తాను అని చెప్పడం జరిగింది. కానీ కొత్త బోరు ఎప్పుడో కోస్తారు, అదైతే కుదరదు, ఇప్పుడు వేయండి, అవతల అయితే మళ్ళీ మీరు తీసేసుకుందరు కానీ కొత్త బోరు కోసినప్పుడు అని చెప్పాం. చెప్పినా సరే వాళ్ళు వెనకంట మొండికెత్తి మరి మే నెలలోని జూన్ నెలలోని జూలై నెలలోని కూడా అసలు ఏ రకంగా కుళాయి నీళ్లు కానీ మరి యాండ్ పైపు నీళ్లు కానీ మరి కొండారున్న బోర్ నీళ్లు కానీ మొత్తం అన్నీ అతను ఇష్టమైనట్టు మరి మోటార్ లాగేసి యాండ్ పైపులు లాగేసి అతను ఇష్టమైనట్టు మరి అక్కడ బ్రిడ్జి దగ్గర ఇచ్చేసి అన్నీ కట్ చేసి మరి ఈ వేళ వరకు మరి ఇడిపిందనడమ్మ మా పని మేము చేస్తున్నాము. తర్వాత పై ఆఫీసర్లు వస్తారు, వచ్చినట్టు మీ అందరూ ఏం చెప్పాలో అది చెప్పండి.